సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది నన్ను అడిగేవారు, స్వామీజీ మీ జీవితం మాకు తెలుసు, ఎన్నో ఒడిదుడుకులు పడ్డారు, నాకు తెలిసి ఇలా చాలా తక్కువ, సాయిరామ్ గురుజీ నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి, ఇప్పుడు బాబా నా కోసం ఈ టాపిక్ అనిపిస్తోంది. మా హస్బెండ్ నన్ను అర్థం చేసుకోవట్లా, ఇంకా నాకు మొత్తం నెగిటివ్గానే అనిపిస్తోంది, ఇందులో నుండి బయటపడేలా అనుగ్రహం. తప్పకుండా దివ్య, టాపిక్ అందరి కోసం, అందరి కోసం, అందరి కోసం, అందరి కోసం. నిజంగా ఒకటి మా దివ్య, నువ్వు చాలా గుడ్ టాపిక్, నువ్వు కూడా మంచి క్వశ్చన్ మధ్యలో రైజ్ చేసావు. వద్దు తల్లి, ఇప్పుడు ఒక మాట చెప్తాను, ఆ నెగిటివ్ థాట్స్ డెవలప్ స్టార్ట్ అయితే బీజం పడితే చాలు, ఆగదు ఇంకది ఎక్కడికి వెళ్ళిపోతాయి, ఎక్కడిస్తే వెళ్ళిపోతే. నా మొగుడిని చివరికి నేను చంపేస్తే బెటర్ ఏమో కదా గురుజీ, మొగుడిని చంపేస్తావా నువ్వు? ఏ ఈ పిల్లలు అనవసరం గురు, దరిద్రం విడిద్దు, బతకడం కదా, చచ్చిపోవడం బెటర్ కదా, లేదు నేను దూకి చచ్చిపోవడం బెటర్ అంటే ఎంత ఎక్స్ట్రీమ్గా మనవి బాధిస్తున్నాయో ఆ పరిస్థితులు ఒకసారి అర్థం చేసుకోవాలి. అవి ఎందుకు బాధిస్తున్నాయి? యు అలౌడ్ ద పర్టిక్యులర్ సిచ్యువేషన్స్ అండ్ టాస్క్, మీరు అలౌ చేస్తున్నారు వాటిని, మీరు వాటికి గేట్లు ఎత్తుతున్నారు ఆలోచనలకి. కమాన్ కమాన్, రండి 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 రండి, లోపలికి రమ్మంటున్నారు. దెన్ దోస్ థాట్స్ ఆర్ ఎంటర్ ఇన్ ఇన్ టు యువర్ మైండ్, ఇట్ డిస్టర్బ్స్ యూ అలాట్ లాట్ లాట్. సో ఎప్పుడైతే మన బుర్రలోకి ఎంట్రీ పాయింట్ ఇచ్చామో ఒక ఆలోచన, అది భూతంలాగా భూతద్దంలాగా పెద్దది అయిపోతుంది. కాబట్టి నథింగ్ దివ్య, ఏం కాదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నేను చెప్పే మాటలు అందరికీ చెప్తున్నా, నేను అనుభవించి చెప్తున్నా, నేను పాటించి చెప్తున్నా. రాత్రిపూట డిస్కషన్స్ పెట్టకండి ఎవరు కూడా ఇళ్లలో, హాట్ హాట్ డిస్కషన్స్ అసలు పెట్టద్దు, పొరపాటును కూడా ఎలా చేయకండి. ఆ సిచ్యువేషన్స్ వస్తే పోస్ట్ పోన్ చేయి, రేపు పొద్దున మాట్లాడదామండి, ఇప్పుడు వద్దు, ఉదయం మాట్లాడదాం, ఉదయం మాట్లాడదాం, పగటిపూట మాట్లాడదామని పోస్ట్ పోన్ చేయి. సాయి దివ్య రక్షా కవచం అది ఒక యంత్రం, రాతి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే, మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకొని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు, ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అది అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్కుంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్నా పోతాయి, ఇంబ్యాలెన్స్ని తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంట పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది, శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.